రాము గారు. అంటే ఒకప్పుడు రాంగోపురం కలవాలంటే చాలా అదృష్టంగా భావించేవాళ్ళు అందరూ, చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ క్వశ్చన్ మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, లెట్స్ టాక్ అబౌట్ కొండ రిక్వెస్ట్. ఓకే, దాని గురించేనా? ఓకే, చెప్పండి. అంతే కదా, దానికే కసర వచ్చేది, చివరికి దానికే వచ్చేది. సో అలాంటిది ఈ మధ్యకాలంలో మీరు తీసిన ప్రీవియస్ సినిమాల గురించి, తర్వాత వస్తే ఈ కొండ గురించి, అంతకుముందు హీరోయిన్లతో మీరు ఎక్కువ రొమాన్స్ చేయడం, ఫంక్షన్లో కూడా ముద్దులు పెట్టుకోవడం, పబ్లిక్ వాళ్ళతో ఎక్కువ, ఈ మధ్యన ఆ డిగ్రేడ్గా దిగిపోయారు అన్న దానికి మీరు ఏం సంబంధం చెప్తారు? దీనికి కొండకి ఏంటి సంబంధం? అంటే దాని రేంజ్ బట్టి ఇప్పుడు సినిమా, తర్వాత సినిమా కూడా అదే లెక్క వస్తుంది కదా సార్, తర్వాత మళ్ళీ వస్తుంది కదా సార్. అది మీకు మీకు ఇష్టం లేకపోతే చూడద్దు, ఇష్టం ఉంటే చూడ, లేకపోతే మానేయండి అని 1000 సార్లు చెప్పాను. జస్ట్ లీవ్ ఇట్. యా సార్, ఈ సినిమా కోసం మీరు సినిమాటిక్ లిబర్టీ ఏమైనా తీసుకున్నారా? ఎక్కడ ఇక్కడండి. యా చెప్పండి. సినిమాటిక్ లిబర్టీ ఏమైనా తీసుకున్నారా అంటే వాస్తవ సంఘటనలే? అది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే సినిమాటిక్ లిబర్టీ అనేది ఇప్పుడు ఒక 20 ఇయర్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, స్పాన్లో కథ జరిగినప్పుడు మీరు ఒక 2.5 అవర్స్ సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత లిబర్టీ, అంటే దాన్ని కండెన్స్ చేయడానికి, లేకపోతే ఒక ఎంతో కాలం జరిగింది ఒక లైన్లో చెప్పడానికి ఇలాంటి లిబర్టీస్ తీసుకున్నాను. కానీ అక్కడ లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం చేయలేదు. రాంగోపురం వస్తున్న సినిమా ఇప్పుడు కొండ. అసలు రాంగోపురం సినిమా ఏ సినిమా రిలీజ్ కానివ్వను, రిలీజ్ చేయకండి. నేను లాస్ట్ టైం చెప్తున్నాను, నాకు కాంట్రవర్సీ ఆస్పెక్ట్ నేను ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదు. అది చెప్తున్నా వాళ్ళు వేరే, దీనికి సంబంధించిన వేరే. వన్ సెకండ్, నేను అది మాట్లాడను. ఓకే, సుస్మిత గారికి. Let's stick to this film, okay. Konda. అది నేను ఈ సినిమా గురించి అడిగింది. ఓకే, రేపు రిలీజ్ అవ్వాలి కదా ఈ సినిమా, అందుకోసం అమ్మా. యా, ఈ సినిమా క్రియేటివ్ గురించి మాట్లాడమంటున్నా. జస్ట్ దిస్ వన్ లాస్ట్ టైం ఐ'మ్ ఆస్కింగ్ యు. సరే, రాంగోపురం చెప్పినప్పుడు ఈ కొండ గురించి, రాంగోపురం కథ చెప్పిన తర్వాత ఫస్ట్ మీకు, అంటే మీరు చాలా ధైర్యవంతురాలని నేను ఉన్నా మీ గురించి, బాగా చాలా డేరింగ్ చాలా డాషింగ్ ఉంటాను. సో మీరు ఈ సినిమాకి కథ కర్మ అన్నీ మీరే అని తెలిసింది. సో ఈ సినిమా కథ చెప్పిన కానీ మీకు రియల్ సంఘటనలో మా లైఫ్లో జరిగింది ఇలా చూపించారా అని మీరు రష్ చూసినప్పుడు కానీ మీకు కలిగిన ఫీలింగ్ గురించి చెప్పండి అమ్మా. చాలా ఆనందంగా అనిపించింది, చెప్తున్నాను కదా. అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పెరిగాను నేను, నాన్న వాళ్ళతో కలిసి పెరిగాను. అంటే చాలా స్కూల్స్ మారటం కానీ, ఒక్కొక్కళ్ళు వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉండటం కానివ్వండి, పని మనిషిగా పనిచేయటం కానీ, అన్ని ఇలా చాలా జరిగినాయి నా లైఫ్లో. సో వెన్ ఇలా వచ్చి రాము చెప్పినప్పుడు నాకు ఇట్ వాస్ లైక్ సచ్ ఎన్ యునో గ్రేట్ డైరెక్టర్ వచ్చి నన్ను అడిగినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ చూసినప్పుడు కూడా నాకు ఆ ఇంటెన్సిటీ వైజ్గా తను త్రిగుణ్ చేసింది అవన్నీ కూడా చాలా బాగా నచ్చింది అండ్ వెరీ రియలిస్టిక్గా తీశారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ.